చూడండి ఎప్పుడు ఏమి జరగాలో అప్పుడే అది జరుగుతుంది యూరప్లోన ఒక మంచి సైట్ చూసాం అది డెబ్బై ఏడు ఎకరాలు అది కొత్త సైటు ప్యారిస్కు చాలా దగ్గరగా ఉండేటువంటి స్థలం అది జస్ట్ ఇట్ ఈస్ నియర్ వన్ అవర్ ట్రైన్ జర్నీ అంతే కార్ అయితే ఒక వన్ అవర్ గంటంబాబు అంతే ప్యారిస్ స్టేషన్ నుంచి అక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి అక్కడ రాకేష్ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి నేను యూరప్కి పోలనా వద్దా స్వామి అన్నప్పుడు నువ్వు పోరా బాబు అన్న నేను ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడే ఉంటే బాగుందని కోరుకున్నారు నేను అన్నాను నువ్వు వెళ్ళరా అబ్బాయి అని అన్నాను చూడండి ఆ అబ్బాయి వెళ్ళి ఫ్రాన్స్లో సెటిల్ అయ్యాడు అంటే నియర్ ప్యారిస్లో సెటిల్ అయ్యాడు ఇప్పుడు ఆ అబ్బాయి లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టార్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ప్యారిస్ ఎందుకంటే మన ఇండియాలో కాదు సిస్టమ్ అబ్బాబ్బా చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు మీద అక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి ఐ ఆమ్ ద ప్రెసిడెంట్ ఆం ద చైర్మన్ అనుకోండి ఏం చేస్తారంటే అసలు వీడు ఎవడు వీడు ఎందుకు వస్తున్నాడు యూరోప్కు వీని బ్యాక్గ్రౌండ్ ఏమిటిది వీని కథ ఏమిటిది అసలు ఇతనికి ఇంటెన్షన్ ఏమిటిది ఇతను దేనికోసం వస్తున్నాడు అని చెప్పి మొత్తం ఏ టు జెడ్ నా కూపి లాగుతారు తర్వాత మా మహాపీఠం మహాపీఠం సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చూస్తారు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు చూడండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎన్నో ఆఫ్డెవిట్స్ అసలు ఆఫ్ డెవిట్స్గా సుమారుగా కొన్ని లక్షలు ఖర్చు అయ్యింది ఆఫ్ అంటారు ఈ ఆఫ్డెవిట్ అంటారు అదే అంటారు ఇది అంటారు మరి ఆ అబ్బాయి ఉండడం వలన అనేక సార్లు పోవడము ఆఫీసుల చుట్టూ తిరగడము నేను ఇక్కడి నుంచి మాట్లాడడము డబ్బు ఖర్చు పెట్టడము ఈ విధంగా చేయడం వల్ల ఏం జరిగింది సక్సెస్ఫుల్గా ఆర్గనైజేషన్ యూరప్లోన స్టార్ట్ చేశాము ఇక మన ఆర్గనైజేషన్ కూడా రిజిస్టర్ అయ్యింది మనప్పుడు ఏ విధంగా అయితే మనం ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటామో కంపెనీ అక్కడ వాళ్ళు అసోసియేషన్ అంటారు అక్కడ మన యొక్క అసోసియేషన్ స్టార్ట్ అయింది కొంతమంది ట్రస్ట్ మెంబర్స్ తోటి అక్కడ స్టార్ట్ చేశాము వాళ్ళు మూడు పేర్లు అడుగుతారు ఏమొచ్చింది అని అంటే సిద్ధయోగి డివైన్ టచ్ మెడిటేషన్ సెంటర్ సిద్ధయోగి చూడండి ఇక్కడేమో మనకు సిద్ధగురు ఇండియాలో అక్కడ యూరప్లోనే ఏమొచ్చిందంటే సిద్ధయోగి అని వచ్చింది డివైన్ టచ్ మెడిటేషన్ సెంటర్ నేను వాళ్ళకి ఏం చెప్తాను నీతులు బోధలు ఇవన్నీ వాళ్ళకి పనిచేయవు డివైన్ టచ్ అంతే తల మీద చేయి పెట్టినా వాడు గర్ర తిరుగుతాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఏదో అనుభవిస్తాడు యు విల్ ఫీల్ యు విల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈజ్ డివైనిటీ మెడిటేషన్ సెంటర్ ఏమిటిది ఇది ఆలయం కాదు ఇది మెడిటేషన్ సెంటర్ ఇక తెలుగులోన ఒక పేరు ఇచ్చాను ఏమిటిది సహస్ర శివలింగ మహామందిర్ యూరప్ ఇప్పుడు ఇండియాలో ఏ విధంగా అయితే మనం పెట్టామో సహస్ర శివలింగ మందిర్ యూరప్లో కూడా ఇంకా చక్కగా తయారవుతుంది ఎందుకంటే ఇప్పుడు మన శివలింగాలు స్థాపన చేసి ఇప్పుడు నేను పొందినటువంటి ఎక్స్పీరియన్సెస్ సాధక బాధకాలు ఇవన్నీ కలబోసుకొని ఇంకా శోభాయమానంగా అందంగా మనోహరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది నిన్న మీకు సంక్రాంతి సంక్రాంతి నాడే తప్పకుండా ఈ యొక్క రావాలని చెప్పి నిన్న నేనే దగ్గర కూర్చొని నైన్ థర్టీ వరకు చేయించాను అది ఒక గంట సేవ్ కూర్చొని నిన్న మీకు వేసిన దాంట్లోన ఒక చిన్న మిస్టేక్ వచ్చింది అంటే వాళ్ళు చే మిస్టేక్ అంటే మనం చేసిన మిస్టేక్ కాదు వాళ్ళు అకౌంట్ నెంబర్ సరిగా చెప్పలేదు వాళ్ళు ఐబ్యాన్ కోడ్నే అకౌంట్ నెంబర్ అని చెప్పారు తర్వాత నేను కావాల్సి కానీ చెక్ చేయించాను కొంత అమౌంట్ వేసి అసలు ఏమిటి ప్రాసెస్ ఆన్లైన్లో వెళ్తుందా లేదా అని చూశాను చక్కగా అప్పుడు ప్రాబ్లం తెలిసింది ఏమని అకౌంట్ నెంబర్ మిస్ అయిందని అందుకని నిన్న పెట్టినటువంటి వీడియో డిలీట్ చేసి జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మీ కొత్త వీడియో పెట్టారు అందులో ఏం పెద్ద మ్యాటర్ ఏం లేదు కానీ ఒక ఒక అకౌంట్ నెంబర్ క్లియర్గా ఉంటుంది సో మన అకౌంట్ నేమ్ నేమ్ వచ్చేసి సిద్ధయోగి డివైన్ టచ్ మెడిటేషన్ సెంటర్ అకౌంట్ నెంబర్ జీరో జీరో టూ వన్ సెవెన్ జీరో సెవెన్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ బ్యాంక్ నేమ్ బ్యాంక్యూ పాపులర్ అక్కడ పాపులర్ అంటే చాలా ఫేమస్ అనమాట ఫ్రాండ్స్లో బిఐసి కోడ్ బీఆర్ఈడి ఎఫ్ఆర్పి త్రిబుల్ ఎక్స్ ఐబ్యాన్ కోడ్ ఎఫ్ఆర్ సెవెన్ సిక్స్ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో జీరో వన్ జీరో ఫోర్ జీరో జీరో టూ వన్ సెవెన్ జీరో సెవెన్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ అంటే ఇవన్నీ ఎంత చదువుతున్నానంటే ఒకసారి మీరు కూడా వెరిఫికేషన్ చేసుకుంటారని ఈ రకంగా చేశాం బాబు ఈరోజు చూడండి నిన్ననే మనకు అకౌంట్ నెంబరు రావడము ఇదంతా శుభ సూచకము సంక్రాంతి నాడు చూసారా సంక్రమణము నిన్ననే అప్లోడ్ చేశాము ఈరోజే పద్దెనిమిది వేలు అమౌంట్ వేయించాను శుభారంభంగా అసలు అది పోతుందా పోదా ఏమవుతుందని కదా అని పద్దెనిమిది వేలు వేయించాను సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది మీరు కూడా అమౌంట్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి దగ్గర పెట్టుకోండి మీరు ఏ నెంబర్ కొడుతున్నారో జాగ్రత్తగా నెంబర్లు చూసి కొట్టండి అకౌంట్ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు డబ్బులు వేసేటప్పుడు అడుగుతుంది నీకు ఏమైనా ఫ్రాండ్స్లో అకౌంట్ ఉంటే వేస్తున్నావా లేకపోతే నీకు ఇష్టం వచ్చిన పర్సన్ మీద వేస్తున్నావా ఆర్గనైజేషన్ కోసం వేస్తున్నావా అన్నప్పుడు ఫర్ ఆర్గనైజేషన్ అనేది మీరు చూసుకోండి క్లిక్ చేయాలి దాన్ని అప్పుడు మీరు పంపిస్తే డబ్బులు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాకపోతే మనకు వన్ డే పడుతుంది అందులో పడడానికి వెంటనే మీకు రిసిప్ట్ వస్తుంది ఏమని ట్రాన్స్ఫర్డ్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అని వస్తుంది దీనికి గాను ఫైవ్ పర్సెంట్ కమిషను యూరోప్ గవర్నమెంట్ తీసుకుంటుంది చూడండి ఆ అమ్మాయి పద్దెనిమిది వేలు పంపించింది తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టయింది అంటే అర్థమేమిటి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ కమిషన్ వాళ్ళకు ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు ఎవరైతే యూరప్ నిమిత్తమై డబ్బులు ఇచ్చారో మీ మీ యొక్క అకౌంట్స్లోకి మేము ఎలా అందజేయాలో అవన్నీ మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అన్ని అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక ఎవరైనా కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే అర్థం చేసుకోండి ఇండియాలో మీరు శివలింగ ప్రతిష్టలు చేశారు జెండా ఎగరవేశారు ఇండియాలోన శివుడు ఆరాధించబడుతూ ఉంటాడు అదేవిధంగా యూరప్లో కూడా మీ శివలింగము ఆరాధించబడాలి అక్కడ కూడా మీరు జెండా ఎగరవేయాలి ఇక సెకండ్ స్టెప్ మనం యూరోప్కి వెళ్తున్నాం థర్డ్ స్టెప్ అమెరికాకి వెళ్తాం సో సెకండ్ స్టెప్లోన యూరోప్ ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ అయింది సైట్ కూడా రెడీగా ఉంది నేను వెళ్ళడము వాళ్ళకి డౌన్ పేమెంట్ చేయడము సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడము కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం మన లాగా చాలా లెంతి ప్రాసెస్ ఉండదు అక్కడ ఆల్రెడీ సెవెంటీ సెవెన్ ఏకర్స్కు సెవెంటీ టూ ఏకర్స్ పర్మిషన్స్ వచ్చేసినాయి కన్స్ట్రక్షన్ ఏమైనా చేసుకో అంటారు పర్మిషన్లు వచ్చేసినాయి సైట్ కూడా రెడీగా ఉన్నది ఇక మనం అమౌంట్ కొంత అమౌంట్ మనం అకౌంట్లో వేసి వాళ్ళకి చూపించాలి డౌన్ పేమెంట్ మా దగ్గర ఎంత ఉంది ఆ రెడీ ఫర్ టు పర్చేజ్ అంటే అయిపోతుంది బ్యాంక్ లోన్ ఇస్తుంది సైట్ కొనేస్తాము ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం సో అందువల్ల నేను జూన్లో కానీ జూలైలో కానీ ఆగస్టులో కానీ కరోనా ఏ మాత్రం తగ్గినా తగ్గుముఖం పట్టినా నేను కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళక తప్పదు ఎందుకంటే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రెండు సంవత్సరాలు పోయింది ఎవరైతే కొత్తగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో యూరప్లో మీ పేరు మీద మీ కుటుంబం మీద ఒక శివలింగం ఉండాలి అనుకుంటే ఫైవ్ ల్యాక్స్ డొనేషన్ చేయాలి కంప్లీట్ ఫ్యామిలీ అంటే భార్య భర్త పిల్లలు మీ పేరు మీద ఉంటుంది ఇక రెండవది అంత మాకు శక్తి లేదండి అనుకుంటే ఇద్దరు కట్టుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అది కూడా మాకు శక్తి లేదండి అనుకుంటే ఐదు మంది కట్టుకోవచ్చు అది కూడా మాకు శక్తి లేదనుకుంటే పది మంది కట్టుకోవచ్చు పది ఇంటూ యాభై పది మంది కలిసి ఒక లింగదాతలు అవుతారు ఇక ఫైనల్గా ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు మీరు కనుక డొనేషన్ చేస్తే యూ విల్ బికమ్ ఏ డోనర్ ఆఫ్ ద శివలింగం ఇన్ యూరప్ ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడా శివలింగ దాత కావాలి దేశ విదేశాల్లో కావాలి వాడు కాబట్టి ఒక పర్సను ట్వంటీ ఫైవ్ థౌజండ్ డొనేషన్ చేస్తే నీవు యూరప్లోనూ ఒక శివలింగ దాత అవుతావు అంటే ఐదు లక్షలు డివైడెడ్ బై ఇరవై ఐదు అంటే ఎంతమంది వస్తారో ఇరవై మంది వస్తారు ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ అంటే ఇరవై మంది ఒక లింగాన్ని దాతలు అవుతారు బాబు లేదండి నా పేరు మీదనే ఉండాలి ఎక్స్క్లూజివ్ అనుకుంటే నువ్వు ఫైవ్ ల్యాక్స్ డొనేషన్ ఇచ్చుకోవాలి ఇద్దరు ఉంటే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఐదు మంది ఉంటే ఫైవ్ ల్యాక్స్ పది మంది ఉంటే యాభై యాభై ఇక ట్వంటీ ఫైవ్ అన్నది ఇరవై మంది దిస్ ఇస్ ఫైనల్ ఇక మీ శక్తి అనుసారం మీరు హ్యాపీగా చేసుకోండి యూరోప్లో చేసేటువంటి సహస్ర శివలింగ మహామందిర్ చాలా డిఫరెంట్గా చేస్తున్నా నేను అంటే ఒక్క నమస్కారం పెడితే సహస్ర శివలింగాలకు నమస్కారం వెళ్ళిపోవాలి చూడాలి కండ్లు చూడాలి ఇట్లా కన్ను చూస్తే సహస్ర శివలింగాలకు అనిపించాలి అట్లా ప్లాన్ చేస్తున్నా ఈ రకంగా చెప్పాను బాబు ఫైవ్ పర్సెంట్ మీకు కమిషన్ పరంగా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నేను డబుల్ పంపించాలని ఇరవై ఐదు వేలు పంపించాడు అనుకోండి మీ అకౌంట్లోన ఇంకో పదమూడు వందలు రెడీగా ఉండాలి ఎందుకని అని అంటే ఇరవై ఐదు వేలకు ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంటే పన్నెండు వందల యాభై నుంచి థర్టీన్ హండ్రెడ్ లోపల మీకు వస్తుంది అంటే నువ్వు ఇరవై ఐదు వేలు పే చేసి అడిషనల్గా మళ్ళీ థర్టీన్ హండ్రెడ్ కట్టించుకుంటాడు అంటే ఇరవై రెండు ఇరవై ఆరు వేల మూడు వందలు అవుతుంది ఈరోజు కనుమ చతుర్దశి మంచి శుభగడియలు మంచి రోజులు ఇవన్నీ కాబట్టి మీరు ఈరోజు మీకు తోచినంత సమర్పణ చేసుకోండి మీకు ఏదైనా సరే డౌట్ వస్తే మీకు నెంబర్ ఇచ్చాం ఫస్ట్ మీరు డబ్బులు పంపే ముందర ఫోన్ చేయండి మేడం ఇట్లా అనుకుంటున్నాం ఇట్లా చేయాలనుకుంటున్నాం ఓకేనా అని కన్ఫామ్ చేసుకొని వెయ్యండి ఎందుకంటే ఇది ఇండియా బ్యాంకు కాదు ఇది ఫారిన్ బ్యాంకు ఇంకొక విషయం ఏముంటుందంటే ఇప్పుడు మనకు ఆర్బీఐ ఎలా ఉంటుందో ఇండియాలోనా అక్కడ ఫారిన్ లోన్ వాళ్ళకు ఒకటి ఉంటుంది దాంట్లో మనకు పర్మిషన్ వచ్చింది లేదనుకోండి తీసి పక్కన పాడేసేవాళ్ళు ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదు చాలా కష్టం అప్పుడు ఇంకా పంపడం దేవుడి దయ వల్ల చక్కగా మనకు వచ్చింది కాబట్టి పోతిపోయింది ఫైవ్ పర్సెంట్ కమిషన్ అడిషనల్గా మనకు చక్కగా ఆన్లైన్లో పడతాయి ఆ డబ్బును మనం యూటిలైజ్ చేసుకుంటాం